వర్మ వ్యూహానికి టీడీపీ భయపడుతోందా? సినీ నటుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒక సినిమాను చూసి భయపడుతుండడం ఆశ్చర్యంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. కోర్టుల్లో పదే పదే కేసులు వేసి సినిమా విడుదలను టీడీపీనే అడ్డుకుంటోంది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను సస్పెండ్ చేయాలని టీడీపీ మద్దతుదారులు కోర్టుల్లో కేసులు వేశారు. సినిమా విడుదలకు వీల్లేదంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. వ్యూహం సినిమాను థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీల్లో కూడా విడుదల చేసేందుకు లేదని హైకోర్టు ఆదేశించడమే ఆశ్చర్యంగా ఉంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను కాసేపు పక్కన పెట్టేస్తే ఒక సినిమాను అడ్డుకోవాలని మద్దతుదారులతో టీడీపీ కోర్టుల్లో కేసులు వేయించడమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వర్మ వ్యూహం సినిమా తీసినట్లు లోకేష్ ఆరోపించారు. తమ ఇమేజ్ని దెబ్బతీసేటట్లుగా సినిమా తీస్తే తాము అడ్డుకోకుండా చూస్తూ ఎలా ఊరుకుంటామని లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ ప్రశ్నించడంలోనే తెలిసిపోతోంది, వ్యూహం సినిమా అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారు. ఇంతకీ వ్యూహం సినిమాలో ఏముంది అన్నది చూస్తే కానీ తెలియదు. అయితే రిలీజ్ అయిన టీజర్ల ప్రకారం సినిమాలో కంటెంట్ తమను బ్యాడ్గా చూపించినట్లు లోకేష్ మండిపడుతున్నారు. అంటే వ్యూహం సినిమాను జనాలు చూస్తే టీడీపీకి ఓట్లేయరని లోకేష్ భయపడుతున్నట్లు అర్థమవుతోంది. ఒక సినిమాలో తమ క్యారెక్టర్ను బ్యాడ్గా చూపించినంత మాత్రాన జనాలు నమ్మేసి టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారని లోకేష్ భయపడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్మ తీసిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ను కూడా విడుదల కాకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. వర్మేమో తన వ్యూహం సినిమాలో యథార్థంగా జరిగిన తాను సేకరించిన వివరాల ఆధారంగానే సినిమా తీసినట్లు చెప్పుకుంటున్నారు. ఒక్క సినిమాలో క్యారెక్టర్లకే డ్యామేజీ అయిపోయేంత ఇమేజ్ నా చంద్రబాబు లోకేష్ది.